ప్రిమైన దేవుని పిల్లరా యేసు పాపం చేయలేదు ఎందుకు చాలా పెద్ద విషయం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు విచిత్రం ఏంటంటే మీకు ఎవ్వరికీ తెలియదు అనే సంగతి కూడా నాకు బాగా తెలుసు ఎందుకు పాపం చేయలేదని మిమ్మల్ని అడిగితే ఆయన పరిశుద్ధుడు అండి అనే మహిమ గల శరీరం ఉందని ఈ విధమైనటువంటి ఆన్సర్స్ మీరు ఇస్తారు కానీ తప్పది నాకు ఎలాంటి దేహాన్ని అయితే దేవుడు ఇచ్చాడో యేసుకు కూడా అలాంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడు దేవుడు పక్షపాతి పాడు మనలాంటి శరీరం కాకుండా వేరే శరీరం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన తప్పు చేయలేదనుకో యేసుప్రభు ప్రత్యేకత ఏముంది ఆయన ఇంకేం స్పెషల్ మనలాంటి శరీరం ఇచ్చిన ఆయన తప్పు చేయకుండా ఉంటే అది గ్రేట్ కనుక మీరు అనుకున్నవి తప్పు మీరు ఊహించనివి ఊహించినవి తప్పు ఏదో యేసు మంచివాడని మీరు నిరూపించాలని రకరకాలైనటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉంటున్నారు తప్ప బైబిల్లో అస్సలు సంగతి ఏంటో యావత్తు ప్రపంచానికి తెలియలేదు అదే ఈ మొదటి రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని మీరు వింటారు రైట్ యేసు ఎందుకు పాపం చేయలేదు ఎందుకు రావాలి ఏసు భూమి మీదకు రావలసినటువంటి అవసరం ఏంటి యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకు వచ్చారు ఎందుకు పుట్టారు అని మనం ఆలోచిస్తే లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఒక మంచి మాట ఉందండి లోకాసు వార్త రెండో అధ్యాయం వచ్చిన చి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు పుట్టాడు రక్షకుడుగా ఎందుకు రావాలి ఎందుకు రక్షించాలి ఎందుకు రక్షించాలి రక్షకుడుగా ఎందుకు రావాలి రక్షించడానికి ఎందుకు వస్తారు చెప్పండి రక్షించడానికి ఎందుకు వస్తారు ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారు అని మనం ఆలోచిస్తే ఏదో ప్రమాదంలో ఉన్నాడండి అందుకే వస్తారు రక్షకులు ఎప్పుడొస్తారు ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగితే వస్తారు రక్షకులు మరి రక్షకుడు మీ కొరకు ఎందుకు వచ్చాడు అంటే ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతుంది జరిగింది ఇంతకి జరిగిన ప్రమాదం ఏంటి ఎంత ప్రమాదం జరిగింది ఎంత ప్రమాదం జరిగితే రక్షించడానికి యేసుక్రీస్తువారు వారు పరలోకము నుండి వచ్చారు ఈయన ఎక్కడుండి వచ్చారు పరలోకము నుండి పరలోకము నుండి భూమి మీదకు ఏసు రావలసిన అవసరం ఏంటి ప్రమాదం పెద్దదానా ఆలోచించండి ఈ భూమి మీద ఏదైనా ఒక గ్రామానికి ఏదో ఒక ప్రమాదం జరిగింది అనుకోండి ఎవరు వస్తారు చిన్న గ్రామానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు వస్తారు ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు ఇంకా ఊరు పెద్దలు వస్తారు అంటే వార్డు మెంబర్లు వస్తారు సర్పంచ్ వస్తాడు ఎందుకు వస్తున్నారు వీళ్ళు ప్రమాదం జరిగిందని వస్తున్నారు ఇంకా ప్రమాదం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి ఎవరు వస్తారు ఎంపీ వస్తాడు ఎమ్మెల్యే వస్తాడు ప్రమాదం ఏమైంది తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది కనుక వీళ్ళిద్దరు వచ్చారు ఇంకా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి ప్రమాదం ఎవరు వస్తారు ముఖ్యమంత్రి వస్తారు అంతేనా ఎవరు వస్తారు ముఖ్యమంత్రి వస్తారు ఇంకా ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందనుకోండి ఎవరు వస్తారు ప్రధానమంత్రి కానిస్టేబుల్ వస్తారు నాయన ఎవరు వస్తారు ప్రధానమంత్రి ఎందుకు రావాలి ప్రమాద తీవ్ర స్థాయిలో ఉంది మొత్తం అంతా కూడా పట్టణం అంతా కూడా మునిగిపోయింది ఎంతోమంది చనిపోయారు మొత్తం శవాలుగా తేలిపోయారు అనేటప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి హెలికాప్టర్లో నుండో లేకపోతే విమానంలో ఉండో ఇలా చూసుకొని వెళ్ళిపోతూ లోన మాట్లాడుకుంటారు ఏటి ఎలాగైపోయిందా మొత్తం దేశం అంతా ఎలాగైపోయిందా ప్రాంతం అంతా ఎలాగైపోయిందా అని ప్రమాద తీవ్రతను బట్టి ఎలాగైతే ఈ భూప్రపంచంలో ఒక్కొక్క అధికారి ఒక్కొక్క అధికారు వస్తారో వీళ్ళందరూ వచ్చింది అయితే హైదరాబాద్ నుండో లేకపోతే చివరిగా ఢిల్లీ నుండో ప్రమాదాన్ని బట్టి ప్రధానమంత్రి వస్తే పరలోకం నుండి ఏసు వచ్చాడు అంటే ఇదెంత పెద్ద ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ప్రమాదం అంటే టోటల్ గా అందరూ నీచి కమీని కుత్తగాలే ఉన్నారు లోక సంబంధమైన భాష అందరూ ఏం చేశారు పాపము చేశారు ఆయన మొత్తం అందరూ తప్పు చేశారు మొత్తం అందరూ పాపమే చేశారు ఎవరెవరు బాలురు వృద్ధులు స్త్రీలు పురుషులు టోటల్గా ఎలాగుందంటే ప్రమాదం బబ్బా చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఇరవై సంవత్సరాల నుండి పద్దెనిమిది నుండి పదమూడు నుండి స్టార్ట్ చేశాడు బాల్యము నుండే చెడ్డది చెడిపోయాడు అంటే మొత్తం బాల్యం నుండి ఏమైపోతుంది టోటల్గా ఈ యావత్ ప్రపంచము చెడిపోయింది 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 మాత్రం చెడిపోయింది తీవ్ర స్థాయిలోనికి వెళ్ళిపోయింది వీళ్ళందరినీ రక్షించాలి అంటే వీళ్ళందరినీ కాపాడాలి అంటే వీళ్ళందరూ పేద నరకానికి వెళ్ళిపోకుండా వీళ్ళ పాపాల నుండి రక్షించాలంటే ఎవరు రావాలి ఈ భూమి మీద చిన్న ప్రమాదం జరిగితే ఇంతమంది రావాలి ఇంతమంది పెద్దలు రావాలి అవసరమైతే ముఖ్యమంత్రి రావాలి లేకపోతే ప్రధానమంత్రి రావాలి అని అనుకునేటప్పుడు యావత్తు ప్రపంచము టోటల్ గా చాలా పెద్ద ప్రమాదంలో ఉంది పాపము చేస్తున్నారు 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 నువ్వు చస్తే అనుభవించబోయే నరకం ఇలా మానవులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు ఇలా వీళ్ళందరూ చాలా పెద్ద ప్రమాదంలోనికి వెళ్ళిపోబోతున్నారు ఏముందలే బ్రతుకున్నప్పుడు చేస్తున్న పాపం చాలా చిన్నదే కదా దొంగతనం అనుకున్నాను కాని సూద్దొంగతనానికి నరకమే బంగారం దొంగతనానికి నరకమే టోటల్గా యావత్తు ప్రపంచము చెడిపోయింది వీళ్ళందరూ చెడిపోయారు నాన్న వీళ్ళందరినీ కాపాడడానికి నువ్వు రావాలి వీళ్ళందరిని రక్షించడానికి రక్షకుడుగా నువ్వు వెళ్ళాలి నువ్వు రక్షకుడుగా భూమి మీదకి వెళ్ళాలి అంటే తప్పు చేసిన వారి మధ్య పాపుల మధ్య నువ్వు పాపులతోనే తిరగాలి గాను నీకు పాపం అంటుకోకూడదు ఏంటి అసలు పోని చిన్నపిల్లడుగా వచ్చి ఏదైనా ఒక ఐదు సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నాడంటే ముప్పై సంవత్సరాలు దాటిపోయి ఏ తప్పు చేయకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారు ముప్పై సంవత్సరాలు తప్పు చేయలేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చేతినిస్తాడు మీరు పదమూడు సంవత్సరాలు తప్పు చేసిన వాళ్ళు చేతినిస్తాండి నవ్వలేక కక్కలేక మెంగలేక చెప్పలేక ఇదేంటి ఇలా దొరికిపోయి అనుకుంటున్నారా ఇంకా దొరుకుతారు ముందుకెళ్తే పిల్లరా ఏంటి లాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనుషులు అందరూ తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్న వాళ్ళ మధ్యకు ఏసును పంపించాలంటే తండ్రి అయినటువంటి దేవుడికి ఏసును పంపిన తప్పు చేయడన్నా అంత గుండె గుండెతరేంటి అతనే కానీ ఫెయిల్ అయితే మొత్తం కంపైపోద్ది మొత్తం అందరూ పోతారు ఎందుకు పంపించాడు పంపిన వ్యక్తి ఎందుకు తప్పు చేయలేదు యేసు పాపము చెయ్యకపోవడానికి అసలు కారణం ఏంటి నేను కొన్ని సంవత్సరాలు ఆలోచించాను నాకు అందింది బిల్లరా ఎందుకు ఆయన తప్పు చేయలేదు ఆయన ఎందుకు తప్పు చేయలేదో తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర వెనక్కి వెళ్ళిపోవాలి ఆ జీవిత చరిత్రలో ఏం జరిగిందో చెబుతానిక వినండి ఒక మహాలోకమైనటువంటి ఒక పరలోకం ఆ లోకంలో తండ్రిగా ఎహోవా ఉన్నవాడు ఆత్మలకు తండ్రి ఆయన ఉండేవాడు అక్కడ ఆయన అక్కడ ఉన్నప్పుడు పరలోకంలో ఆ మహాలోకంలో కోటాను కోట్ల దేవదూతలను దేవుడు సృష్టించుకున్నాడు కోట్లు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదకొండు వచ్చినంలో రాయబడి ఉంటుంది ఆ దూతల స్వరము వినబడిన వారి లెక్క చూడగా కోట్ల కొలదిగా కోట్లు కోటాను కోట్లు దేవదూతలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వెయ్యి కాదు లక్ష కాదు కోటి కాదు పది కోట్లు కాదు కోట్ల కొలది ఉండను కోట్లు మన ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు పరలోకంలో ఉన్న దేవదూతలు కోటానుకోట్లు ఈ కోటానుకోట్లు దేవదూతలు పరలోకములో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు యశ గ్రంథము ఆరో అధ్యాయము యశ గ్రంథము ఆరో అధ్యాయం మూడవచ్చినము వారు సైన్యములకు అధిపతిహోవా పరిశుద్ధుడు 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 ఏమంటున్నండి ఆ దేవదూతలు ఏమంటున్నారు పరిశుద్ధుడు 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 ఏమంటున్నాయి గట్టి చెప్పాలి చూసారు అనలేకపోతున్నారు కోటాను కోట్లు దేవదూతల పరిశుద్ధుడని ఎరగదీస్తుంటే మధ్యాహ్నం పీకల మొయ్య బాగా బిర్యానీ తినొచ్చి కుర్చీల మీద కూర్చొని చదివింది చెప్పమంటే మీరు అనడం లేదంటే మీరు ఎంత అదో మీరు ఆలోచించుకోండి ఏమంటున్నాయి అవి ఇది ఇప్పుడు వచ్చింది పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండి గాన ప్రతిగానాలు గానం 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 పాట పాటలు పాడుతున్నాయట తి గానం కొంతమంది ఇటు నుండి పాడుతుంటే అటు నుండి కొంతమంది పాడుతున్నారు ఏమని పాడుతున్నారు పరిశుద్ధుడు 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 జాగ్రత్తగా వినండి ఇక్కడ నుండి మీకు ప్రశ్న వేస్తా ఈ పాట దేవుడు రాసిచ్చాడా అవే పాడుతున్నాయా ఇది ఈ ధైర్యం ఉండాల దేవుడు అనలేదు కదండి దేవుడు నన్ను పొగడండి పొగడండి కొంచెం జానశ్రేఖర్ గారు సూర్యుడు అని ఇలాగని దేవుడు నన్ను పొగడండి నన్ను బాగా అనండి గట్టిగా పిలండి అని అంటున్నాయా అంటే అంటున్నా అంటున్నాడు అంటే దేవుడు నేర్పించలేదు ఈ పాట అవే పాడుతున్నాయి ఏవని పరిశుద్ధుడు 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 ఏమిటి ఈ పాట ఇంత వరకు పరలోకంలో దేమతోతలు పాడినట్టుగా నేను విన్నాను కానీ భూమి మీద ఎప్పటికైనా ఈ పాట అన్నారా పాష్టగారు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని అన్నారా ఎవరి కాలేదు ఏ రోజు ఏ మనిషికి ఈ పేరుతో పెట్టి స్థుతించని ఈ మానవ జాతి పరలోకంలో ఒకరు ఇద్దరు ముగ్గురు కోదట సైన్యము కోటాను కోట్లు సైన్యము దేవదూతలు ప్రధానులు సెరూపులు కెరూపులు మికాయేలు గాబ్రియేలు ఎంతమంది పరలోకంలో ఉన్నారంటే దాని చదివారు ఓట్ల కొలదిగా ఉండెను కోటాను కోట్ల మంది పాడుతున్న పాట ఈ పాటేనండి ఎలాంటి పాట పాడుతున్నా చూడండి చిన్న రెఫరెన్స్ యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం కూడా చూసేద్దామండి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో వచనము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నాయట పాపా పాప ఏటండి ఏం కూటమిది కూడి రెండర్ర పాటలు పాడుకుందాం ఏ పాటలో రండి మీరు పాడుకుందాం అనగా ఏ పాట ఎత్తారు ఏమంటారు అనకూడదులేండి కానీ ఏటండి దేవదూతల పాట ఇది ఏకముగా కూడి మనందరం కలిసి వీళ్ళు పాడుతున్నాం ఏ పాట పరిశుద్ధుడు 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 ఈ పాట ఎందుకు పాడుతున్నాయో ఇప్పుడు నాకు చెప్పదు మీరు ఈ పాట ఎందుకు పాడుతున్నాయి ఇలాగే ఎందుకు పాడుతున్నాయి ఏమి చూసి పాడుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అంతే కదండి అది మా దగ్గర మేము వచ్చామనుకోండి మమ్మల్ని మీరు ఎలా చూస్తారంటే సైడ్ నుండి పక్క నుండి ఇంకేలాగా అలాగా చూసి ఇతను ఎవరు అసలు ఏంటి ఇతను స్టోరీ ఏంటి ఇతని మీద ఏమైనా నేరాలు ఘోరాలు ఉన్నాయా అంతే కదండి ఎవరైనా చూడగానే అనుకుంటాం ఈయన మంచివాడా చెడ్డోడా ఈమె మంచిదా చెడ్డదా ఈమె సూప్ బాగుందా బాగలేదా చూసారా మానవులుగా మీరే క్యారెక్టర్ గురించి చెక్ చేయాలనుకునే మనసు మీకే ఉంటే పరలోకంలో ఉన్నటువంటి కోట్లు దేవదూతలు దేవుణ్ణి చూస్తున్నాయి ఏహో వా పరిశుద్ధుడు 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 ఇంకా ఏమంటున్నాయో ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినప్పుడు చూద్దామండి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఒకటి రెండు అటు తరువాత బహుజనులు బహుజనులు ఎక్కువ మంది శబ్దము వస్తుందట గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా నేను వింటున్నాను అని యోహాన్ గారు అంటున్నారు ప్రభువుని స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెను ఆయన తీర్పులు ఆయన తీర్పులు సత్యము న్యాయము బా తీర్పు ఇచ్చాడంటే తీర్పు ఇచ్చాడంటేనండి ఏమని ఏంటంటే అసలు దేవుడు జడ్జిమెంట్ ఏంటండి ఎంత కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చాడు తీర్పు న్యాయములు దేవదూతలు అంటున్నాయి దేవతలు ఏమంటున్నాయి తీర్పు కోటాను కోట్ల దేవదూతలు అంటున్నాయి దేవుడిచ్చిన జడ్జిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ న్యాయము అబ్బా ఏమి తీర్పిస్తున్నాడండి ఏమి తీర్పు అండి అబ్బా ఎంత కరెక్ట్గా ఇస్తున్నాడండి తీర్పు ఆయన తీర్పులు న్యాయములు అవంటున్నాయి నువ్వేమంటావు ఏ దేని తోటలో చెట్టింది కేసాడు వెయ్యబట్టే వాళ్ళు తిన్నారు కనుక తప్పు ఎవరిది అయిపోయింది ఇదేం తోటలో చెట్టు ఎందుకు వేసాడా అబ్బా నమస్కారం అమ్మా అంటే చెట్టు వెయ్యబట్టే కదా తిన్నారు చూసా ఆదామని అడిగితే ఏం బాబు నువ్వు తప్పు చేసావంటే నా తప్ప స్త్రీని ఎవడు చేయమన్నాడే నిన్ను నేను అడిగానా ఒంటరిగా ఉండటం మంచిది కదా నువ్వన్నావా నేను అన్నాను ఏం పక్షికి పేర్లు పెడుతున్నాను జంతువులకు పేరు పెట్టుతున్నాను మొత్తం భూ జంతువులు అన్నిటికీ నేను పేరు పెట్టుకున్నాను హాయిగా జంతువులతో హాయిగా ప్రశాంతంగా ఏదైనా తోటలో ఉంటే అసలు నేనేం నేనేం అడగలేనప్పుడు మీరింటి మధ్యలోని నీవు నాకు ఇచ్చిన స్త్రీయే మళ్ళీ చెప్పారు ఇంకా నరులతో నేను ఎల్లప్పుడూ వాదించకూడదన్నమాట అనమాట అంటే మీరు మరి మరి అలాగే ఎవరు మరి నీ ఏటమ్మా అంటే నేను తప్పు అదే ఆ మాటలే మాట్లాడకండి ఇదిగో పావును ఎవరు చేశారు ఇదే కదా నువ్వే కదా చేశావు తప్పు పావుది ఆ పావుని చేసిన నీ తప్పు నన్ను చేసిన నీ తప్పు చూడండి మానవుడు దేవుడినే తప్పు చేసావంటుంటే పరలోకంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వంద సంవత్సరాలు చూసినవి కాదు కోటాను కోట్ల సంవత్సరాలు చూసినటువంటి దేవదూతలు అంటున్నాయి దేవుణ్ణి తప్పు చెయ్యడేట్రా బాబు ఏం తప్పు అవి తప్పు ఇచ్చాడంటే గా ఇస్తాడు ఆయన తీర్పులు సత్యములు ఆయన తీర్పులు న్యాయములు ఎంత మంచి దేవుడు అండి ఎంత మంచి దేవుడు అండి గాడ్ ఈజ్ గుడ్ అంతే కదండి దేవుడు మంచివాడు ఆయనలో మాకు తప్పే కనిపించటం లేదు ఎన్నిసార్లు చూసినా ఆయన ఎన్ని జడ్జిమెంట్లు ఇస్తున్నా భూమి మీద మానవుల ఎడల ఆయన ఎన్నో తీర్పులు రాస్తుంటే ప్రతి తీర్పు సత్యమే అవి చెప్తేనే కరెక్ట్ అంతే కదండి అవి చెప్తేనే కరెక్ట్ అక్కడ అక్కడ ఉన్నాయి పరలోకంలో ఉన్నాయి అవి నువ్వు ఎక్కడున్నావు ఒంగోలు నీకేం తెలుస్తుంది పరలోకంలో దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలు కరుపులు శరాపులు రకరకాలైనటువంటి దేవదూతలు ఇన్ని కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి చూస్తూ అంటున్నాయి ఇతని తీర్పు అండి ఇతనిలోని తప్పే లేదండి మనం మనం ఏమంటావు నా కొడుకే దొరికాడా బస్సు కింద పడి ఏమంటావు నువ్వు నా కొడుకే దొరికాడా మా ఆయనే దొరికాడా నా కూతురే దొరికిందా ఏంటండి అంటే అర్థం ఏంటి దేవుడు అన్యాయిస్తుండేంటి నా కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడండి మీరేమంటే అనుకోండి అనలేదా బయటికి అన్నావు మనసులోనే అన్నావు ఎన్నో సార్లు అన్నావు ఇంకెందుకు మనం మాట్లాడుకోవడం అనలేదా నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు అన్యాయం తీర్పిచ్చాడు ఇగో ఈ కోర్టులో నాకు రాంగ్ జడ్జిమెంట్ జరిగింది దేవుడు నన్ను ఏమి కాపాడలేకపోయాడు దేవుణ్ణి తప్పు తప్పు అని కన్న పెట్టలే కన్న పిల్లలే తండ్రి అయిన దేవుడు ఇస్తున్న జడ్జిమెంట్ రాంగ్ అని అంటుంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తున్నాయి అతను తప్పు అమ్మా అతని తీర్పులు సత్యములు ఆయన తీర్పులు న్యాయములు చాలా మంచివాడు ఆయన జడ్జిమెంట్ బలేగుంటుంది ఆయన పరిశుద్ధుడు 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 ఒకసారా రెండో సారా మూడో సారా ఎలా పాడతామేవి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు అవి చుట్టూను రెక్కలు లోపటను అబ్బా చూడండి ఇలా చూడండి ఇవి రెక్కలు అనుకోండి ఇవన్నీ కళ్ళే ఇవన్నీ కళ్ళే ఇవన్నీ కొల్లే ఇవన్నీ కళ్ళే మొత్తం ఇన్ని రెండు కళ్ళతోనే మనం ఒక మనిషిని ఎరగదీస్తుంటే అన్ని కళ్ళతో అవి ఏం చేస్తాయి మీరు అర్థం చేసుకోవాలి బైబిల్ ఆటికి ఎందుకు కళ్ళున్నాయి ఇటు నీళ్ళకి రెండు కళ్ళు అనుకున్నావా చూసుకోండి ఏ యాంగిల్లో నేను పరిశుద్ధుడు కాను చెక్ చేసుకో రెక్కల వెలపట లోపట మొత్తం కళ్ళు అవి భూత వర్తమాన కాలములలో భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికార్యగు దేవుడకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిషులు మానకు అసలు పాట ఆపడం లేదండి ఎప్పుడు ఎప్పుడట్టండి టైమింగ్స్ రాత్రిం పగళ్ళు రాత్రి అంతా అదే పాట పగలంతా అదే పాట ఏంటి పాట ఎందుకంటే పాటలు కడతాను కదండి నేను అందుకు ఆలోచించడం మొదలుపెట్టిన ఏంటి పాట ఈ పాట ఎందుకు పాడుతున్నాయి దేవునిలో అవి చూసాయండి ఏటండి మంచి కోటండి ఇతను ఎంత మంచి జడ్జిమెంట్ రాస్తాడండి ఇతనిలోని ఇన్ని సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలు ఉన్నాం గాని దేవుడి దగ్గర ఒక్క రోజు ఆయన దగ్గర తప్పు కనిపించలేదు పాపము కనిపించలేదు ఈయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎన్ని కోట్లు దేవదూతలు ఉన్నాయో ఎంత సైన్యం ఉందో మొత్తం సైన్యం అంతా పాడే పాటే ఈ పాట అండి పరలోకంలో ఇలా పాడుతున్నటువంటి దేవదూతలు ఇలా పిలుస్తున్నటువంటి దేవదూతలు దేవుని అర్థం చేసుకున్నటువంటి దేవదూతలు చివరికి అవి ఏమైపోయి అంటే ప్రకటన రంగము నాలుగో అధ్యాయం పదో వచ్చినం చూడండి పది ఆ నలుగురు పెద్దలు సి సింహాసనమందు ఆశీనుడ ఇండువాని ఎదుట సాగిలపడి సాగిలిపడి ఎటు నమస్కారం చేస్తాం సాగిలిపడి చూడండి మనం ఎదుటి వారి దగ్గర సాగిలి పడాలంటే ఎంత కష్టం అండి వంగి నమస్కారం పడుకోని నమస్కారం పెట్టారనుకోండి అప్పుడు అనుకున్నాం అబ్బా ఏమి నమస్కారం పెట్టావయ్యా ఎలాగుంది పడుకుని పోయి దీవించండి అంటే ఎలాగుందండి అంతే కదండి ఇవేం చేస్తున్నాయి సాగుల పడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి అవి ఉండను దానిని బట్టే సృష్టింపబడేను కనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొంద నర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను సింహాసనము వేసేసారట చేశారట మాకేందుకీ కిరీటం లేదు మాకు ఎంత మంచోడు మాకెందుకు కిరీటం లేదు అంటే ఎవరండి కిరీటాలు వదిలేస్తారు ఎవరండి కిరీటాలు వద్దనుకుంటారు మాకెందుకండి ఇది అంతాను మాకు వద్దండి మాకు వద్దండి ఒక అమ్మాయి ఒక ఇంట్లో పని చేస్తుండేటప్పుడు ఆ అమ్మాయి మరి నేను పెళ్ళి అది చేసుకోరండి అయ్యగారి దగ్గర మరి అయ్యగారి కుటుంబంకు సేవ చేసుకొని ఉండిపోవాలి నేను పెళ్లి చేసుకుంటే మరి వీళ్ళందరికీ ఎవరు సేవ చేస్తారు అని పెళ్ళే మానేసి సెటిల్ అయిపోయింది అనుకోండి ఏమంటాం ఏమైనా ఏమని ఆలోచించావు ఆ కుటుంబంలో ఆ కుటుంబకులు ఎంత మంచివాళ్ళు కాకపోతే వాళ్ళ కోసం పెళ్లి మానేసి ఉండిపోయింది ఏంటండి అంటే వాళ్ళు బాగా చూసుకోవాలి వాళ్ళు ప్రేమించాలి దాన్ని బట్టి వీళ్ళు పెళ్లి చేసుకోవటం లేదు అది దేవదల పెళ్ళిళ్ళు ఉన్నాయి నీకు నాకే వాళ్ళకే ఉన్నాయి పెళ్ళిళ్ళు ఇవే రోజు పెళ్లి జరిగింది ఎంత బ్రహ్మాండమైన పెళ్లి జరిగిందండి అద్భుతమైనటువంటి వివాహం బ్రహ్మాండమైనటువంటి భోజనాలు మనుషులకు జరుగుతుంటే పెళ్ళిళ్ళు మాకు పెళ్ళే వద్దు పరలోకంలో దేవుణ్ణి మాత్రం ఇదే పాట పాడతాం ఏమని పరిశుద్ధుడు 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 ఈ సింహాసనం ఈ కిరీటాలు ఇవన్నీ మాకెందుకు తండ్రి దేవా మాకెందుకు ఇవి మా వద్దు మాకే అధికారం వద్దు మాకే కిరీటాలు వద్దు ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు ఏ రోజు కూడా అన్యాయపు తీర్పివ్వలేదు మీ పిల్లల దగ్గరకి మమ్మల్ని పంపించినప్పుడు ఆ అబ్రహాముతో మంచి భోజనం పెట్టించావు మేమెక్కడ మీ కుమారుడెక్కడా విశ్వాసులకు తండ్రి అబ్రహాము అతని భార్య శార వాళ్ళ దగ్గరకు మమ్మల్ని పంపించినప్పుడు దేవదూతడుగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు నీ పిల్లలతో మాకు భోజనాలు ఎంత మంచి ఏమంట చెప్పండి మీరు మీరు ఆలోచించండి అవి ఏం మాట్లాడుకుంటాయి సూపరు అంతే కదండి అవి అలాగే అనమాట అబ్బా ఏంటి ఇతను ఎంత మంచివాడు ఇతను క్యారెక్టర్ ఏంటి ఇతను ఎంత బాగా మమ్మల్ని చూస్తున్నాడు ఏంటి మా అందరికి భోజనాలకు మళ్ళీ పరలోకంలో ఏమున్నాయట దేవదూతులకు మన్నా వాళ్ళకు భోజనాలు అంతే కదండి మరి భోజనాలు ఏంటి ఎప్పుడు పెళ్ళి అవుద్దా ఎప్పుడు తాళి కడతారా అనుకుంటున్నాం మనం ఎందుకు మరి అదే మరి ఏమండి మీకు ఒకటే అర్థమైపోవాలి దేవుడు టాప్ అని వాళ్ళకి అర్థమైపోయింది మనకు అర్థం అవ్వలేదు ఏ రోజు దేవుడు టాప్ అని అర్థం అవ్వలేదు మా అమ్మ టాపు మా నాన్న టాపు మా బావ టాపు మా అత్త టాపు మా కూతురు టాపు మా అబ్బా బ ఏమి టాపు టిప్పు టాప్ అది దేవుడు దేవుడు అంటే ఏటండి దేవదూతలకు అర్థమైపోయింది ఈయన పరిశుద్ధులు ఈయన పరిశుద్ధులు ఈయన పరిశుద్ధులు ఏమంటున్నాయి పరిశుద్ధులు పరిశుద్ధులు సత్యవంతుడు న్యాయవంతుడు ఇలాంటి వాడు లేడనుకున్న కిరీటాలు తీసేసి కింద పడేస్తుంటే మనం ఎక్కడి నుండి ఒక పాడతాం ఏమని పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ను వర్ణింపగలవా ఏటి మన ఆయన ఎవరు రాశారు బాబు ఇతను చచ్చిపోయాడు బతికుంటే బాగుండు వరా నువ్వు నిన్ వరదోతర్ణింపగలరే మరి ఏటి నాయన ఇది ఏది వర్ణించడమా కాదా నువ్వేం వర్ణిస్తావు ఆ పాట పాడుతుంట కదా ఫీల్ అవ్వకండి అలా రాశారు పెద్దలు వాళ్ళకు అలాగ అర్థమైపోయింది ఏమని దూతలు ఎప్పుడు వర్ణించవు రెక్కలతో మొఖం మూసుకొని కాళ్ళు మూసుకొని ఇలా ఎగురుతూ ఉంటాయి దేవుడు భోజనానికి పంపడో నీకు అలాగ అర్థం ఎంచు నీకు భూమి మీద ఇలాగ అర్థమైతే పరలోకంలో దేవదూతలకు ఎలాగ అర్థమయ్యాయి పరిశుద్ధుడు 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 ఇలాగ కొన్ని కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఇదే పాటతో ప్రతిరోజు అక్కడ గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి ఇలా జరుగుతూ ఇలా జరుగుతూ ఇలా జరుగుతూ మా నాన్న ఎంత మంచివాడని ఎంత పరిశుద్ధుడని ఎంత న్యాయవంతుడని దేవదూతలు పిలుస్తున్నాయి కదా అని యేసుప్రభు అని కూడా పక్కన ఎవరున్నారు కుడిపార్చి మందుప్రభు గారు తప్పు చేయటం మా నాన్న ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడు మా నాన్న పరిస్థితులు ఈ కోటాను కోట్ల దేవదూతలు ఎప్పుడు కూడా ఇదే పేరుతో పిలుస్తున్నాయి పరిస్థితులు 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 అంటే అర్థం ఏంటి రివర్స్ పాడండి రివర్స్ రివర్స్ చేసి నీ తెలుగుకు నమస్కారం తల్లి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనడానికి వేరే టైపులో అదే మాటను వేరే టైప్ లో పవిత్రుడు పవిత్రుడు ఇంకా కొంచెం పెంచండి పాపం లేదు పాపం లేదు పాపం చేయని వాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటివి పాపం చేయలేదు పాపం లేనివాడు ఇతను తప్పే చేయడండి పాపమే చేయడం అంటే ఎలాగుందండి అలాగంటున్నప్పుడు మనకు ఎలాగుంటదండి పర్లేదు బాగానే గుర్తించారు మీరని పరలోకంలో దేవదూతల పరిశుద్ధుడు 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 అంటే అర్థం ఏంటంటే పాపము లేనివాడు పాపము చేయని వాడు ఇతను ఎందు పాపమే కనిపించలేదు ఇలాంటి మాటలతో స్వర్గం పరలోకం దద్దరిల్లిపోయి గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట ఎంత గట్టిగా పాడుతున్నాయండి పాప ఎలా పడుతున్నాయట గడప కమ్ముల పునాదులు ఏది పునాదులు కదపండి ఒకసారి గట్టికి పాడి అవి అంత గట్టిగా పాడుతుంటే పునాదులు కదులుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా జాన్సన్ గారు వచ్చారు చప్పట్లు కొట్టండి అని అంటే ఎలా కొడతారు మీరు ముందు చప్పట్లు అలాగ ఉంటాయి కొంచెం గట్టి కొట్టండి అంటే ఎలాగుంటుంది ఇంకా కొంచెం పెంచుతారు ప్రేమతో కొట్టండి అంటే అనకుంటుందండి కొట్టమనకపోయినా కొట్టారు సపోర్ట్ చేశారు అందుకు మీకు వందనాలు దేవదూ గట్టి అంత గట్టిగా అంటున్నాయంటే అర్థమేటి ఏంటండి ఇతను కొట్టకపోతే ఎవరు కొడతావండి ఇతను కొరకు పాడ పాడకపోతే ఎవరితో పాడతానండి గట్టిగా గట్టిగా పాడతా అంటే గట్టిగా గాన ప్రతి గానాలు చేస్తున్న గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంటే ఎంత ప్రేమ ఉంటే అవి అంత గట్టిగా పాడతాయి ఎంత ప్రేమ ఉంటే ఆయన అన్నిసార్లు అదే పాట పాడుతున్నాయంటే ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు తప్పు చెయ్యని వాడు దేవుడు అని పేరు పెట్టుకునేవాడు ఎవడైనా ఎలాంటి క్యారెక్టర్లో ఉన్నవాడే దేవుడు అవుతాడు ప్రతి ఒక్కడు దేవుడు కాదు ఎవరు దేవుడు దేవుడు అని నువ్వు చెప్పాలి అంటే ఆ వ్యక్తికి మహా కేట ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి పాపమే లేనివాడుగా ఉండాలి న్యాయవంతుడు సత్యవంతుడు అయి ఉండాలి అలాంటి వాడు అంటూ ఉంటే అది ఒక్క ఏ అయ్యానండి అందుకే పరలోకంలో దేవదూతలు దేవుడు పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నాయి ఇలా పిలుస్తుండేటప్పుడు పరలోకంలో అవి దేవుణ్ణి పరిశుద్ధుడు అనేటప్పుడు ఇటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇటువైపు యేసుక్రీస్తు వారు ఉన్నారు కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ ఉన్నారు అక్కడ ఉండి ఏం జరిగిందో అదే భూమి మీద రాశారు ఈ బైబిల్లో రాశారు యోహన్సు సువార్త ఐదో అధ్యాయము యోహన్ వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి యోహన్ వార్త ఐదు పంతొమ్మిది కాబట్టి యేసు వారికిట్లు ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచిన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును తండ్రి ఏది చేయుట కుమారుడు చూచను అంటే తండ్రి ఏం చేస్తున్నాడో కొడుకు అది చూస్తాడట ఈ మాట ఎందుకు అంటున్నారు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు తండ్రి ఏది చేయట చూస్తున్నాడు మా నాన్న న్యాయం తప్పడేటి మా మా నాన్న రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడేటి ఏంటి మా నాన్న ఇలాగా ఇంత పరిశుద్ధుడా ఇన్ని సంవత్సరాల కోట్ల సంవత్సరాల ఏ రోజు తప్పు చేయకుండా దేవుడుగా పరిశుద్ధుడుగా ఇలా ఉండిపోయిన మా నాన్న తండ్రి ఏది చేయుట కుమ్మాడు చూచనో అదే ఇది పక్కా నిజం మీరేం చేస్తే మీ పిల్లలు అది చేస్తారు మీరేం చేయడం చూస్తారో మీ పిల్లలు అది చేస్తారు మీరు సెల్ ఫోన్లో అలా చూసుకొని ఉన్నారు అనుకోండి వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు మీరు ఏదైనా సినిమాలో అనుకోండి వీళ్ళు సినిమాలోనే ఉండిపోతారు వాళ్ళు నువ్వేం చేస్తుంది తండ్రి ఏది చేయట చూచును అదే కాని తనంతట తాను ఏది చేయడు ఏది చేయ నేను ఎచ్చిబాబు వారు చెప్పేస్తున్నారు పరలోకంలో ఉన్న నా తండ్రి ఏం చేశాడు తప్పుచేయలేదు పరలోకంలో ఉన్న నా తండ్రి ఎందు ఏ పాపము లేదు నా తండ్రిలో పాపము లేనప్పుడు నేను కూడా పాపం చేయకుండా ఉండాలి తండ్రి ఏది చేయట చూశాడో అదే నేను కూడా కంటిన్యూ చేయాలి ఆయన పరిశుద్ధుడు ఆయన ఎందు ఏ పాపము లేకపోతే నాలో పాపమున్నదని ఎవడ్రా చెప్తాడు ఆయన ఎందుకు తప్పు చేయలేదు చెప్పండి ఆయన చూశాడు మనం ఎందుకు తప్పు చేసాం ఆయన ఆ తండ్రిని అక్కడ చూస్తే మనం ఇక్కడ చాలా మందిని చూసాం మన చూడలేదే మన చూడలేదండి ఈ తండ్రినే కాదు వంద మంది తండ్రులు చూసుంటాం మొత్తం అందరి లిస్ట్ అంతా మన దగ్గర ఉంటుంది మొత్తం ఆయన సంగతి మీకు తెలియదని మీకు ఏంటండి ఆయన ఇంట్లో గోడవుల సంగతి ఏంటండి మీరు బా మీరే అనిస్తారు కదండి మీరే చెప్పేస్తారు కదండి అంటే తండ్రి ఏది చేయట చూశాడో కుమారు చేస్తాడని యేశ్వరరావు వారు అన్నారు అంటే పరలోకంలో తండ్రిని చూస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి తండ్రి రొమ్మున అనుకున్నాడు ఎక్కడ ఎక్కడున్నారు తండ్రి రొమ్మున తండ్రి కుడుపార్శ ఏంటి తండ్రి కుడుపార్షమందు కూర్చున్నటువంటి ఆయన నా పక్కన ఈ పక్కన కూర్చున్నటువంటి ఇతను నాకా బాబు ఇలా తండ్రిని చూసి 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 అయితే నేను తప్పు చేయకూడదు నేను ఏ రోజు పాపము చేయకూడదు నేను భూమి మీద ఒక వెళ్ళినా ఇదే శరీరాన్ని నేను ధరించుకున్నా తప్పే చేయకుండా నేను ఉండాలి అదే కదండి యేసు యేసు ఎందుకు పాపం చేయలేదు నా తండ్రి పాపం చేయలేదు ఈ భూమి మీదకు నేను ఎందుకు వచ్చానో తెలుసా నన్ను దేవుడు ఎందుకు పంపాడో తెలుసా నా తండ్రి ఎందుకు పంపాడో తెలుసా ఈ లోకానికి యోహన్ సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినము యోహన్ సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది ఎవడును ఎప్పుడు తండ్రి అయిన దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న రొమ్ముననున్నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన మా నాన్న గురించి నేను చెప్పాలట మా నాన్నని నేను బయలుపరచాలట ఏమని నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడని చెప్పాలట మెసేజ్ రాసింది మేం చెప్తున్నాం విచిత్రం ఏంటంటే అక్కడ రాసింది మేము చెప్తుంటే అక్కడ దేవుడు చూసింది యోచు ప్రభు చూపిస్తున్నాడు ఏ నాలో తప్పు లేదా అయితే మా నాన్నలోని తప్పు లేదు నాలో పాపము లేదా అయితే మా నాన్నలో ఉందా నా తండ్రిలో పాపము లేదు కనుక భూమి మీద కవచ్చినటువంటి నేను తండ్రిని బయలుపరచాలి ఈ భూమి మీద దేవుడు గురించి చెప్పాలి అంటే తప్పు చెయ్యకుండా చెప్పాలి ఎవరున్నారు ఏసు ఒక్కడే ఉన్నాడండి అందుకే ఏసు తప్ప దేవుడు గురించి చెప్పే అర్హత భూప్రపంచంలో పాపం చేస్తున్న మానవునికి లేదు కనుక ఏసు చెప్పిన దేవుణ్ణే దేవుడని ఒప్పుకోవాలి ఎవరిని ఒప్పుకుంటావు దేవుడని తప్పు చెయ్యకుండా తప్పు లేని దేవుడు ఉన్నాడని చెప్పాడు యేసు నువ్వు వెయ్యి మంది ఉన్నారని చెప్పావు ఏమన్నా నిన్ను మంచోడువా ప్రేమైన దేవుని పిల్లరా ఎందుకు పరలోకంలో దేవదూతలు పరిచితులు పరిస్థితులు పరిస్థితులు అంటున్నాయి ఎందుకు అవి ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అంటున్నాయి కొన్ని కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉన్నటువంటి యేసు అవి విన్నప్పుడు అవన్నీ ప్రతిరోజు దేవుని పిలుస్తున్నప్పుడు రాత్రి మానక అదే పాట పాడుతుండేటప్పుడు ఇంత చూసినా ఏసు భూమి మీదకి వచ్చి ఎందుకు పాపం చేస్తాడు ఎందుకు తప్పు చేస్తాడు చేయడు నువ్వెందుకు తప్పు చేశావు నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వు ఎక్కడ చూసావు అదే అని ఎక్కడ మనమంతా చూపంతా లాస్ట్లో చెప్తాను పైదని లాస్ట్ ఏ మనకు ఇంకోటి ఉంది మన చూపంత ఏంటండి మన భూమి మీద మనుషులను చూసాం మనుషుల మాయలు చూసాం మనుషుల వేషాలు చూసాం తల్లిదండ్రులు చేసినటువంటి ఆ గొడవలు ఇవన్నీ మనం చూసాం భూమి మీద పుట్టిన నీవు ఎక్కడ చూసిన మానవులను చూసి తప్పులు చూసి తప్పులు చేశావు మహాలోకంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని చూసి తప్పు చెయ్యకుండా బ్రతకాలి తప్పు చెయ్యకుండా నా తండ్రి ఉన్నాడు అని తండ్రిని బయలుపరచాలి అని తప్పు చెయ్యకుండా చెప్పాడండి ఇది టాపు మనం తప్పు చేసి యేసును రక్షకుడని ఒప్పుకొని పాపాలు కడుక్కొని వాక్యం చెప్తున్నాం మనం ఆయన తప్పే చేయకుండా దేవుడు గురించి చెప్పాడు గొప్పవాడు కాదా తండ్రి ఏది చేస్తున్నాడో అది చూడలేదా నా తండ్రి పరిశుద్ధులు 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 పరిశుద్ధురని కోటాను కోట్ల దేవదూతలు ఎన్నో సంవత్సరాలు పిలుస్తుంటే ఇలాంటి తండ్రి కడుపున పుట్టినటువంటి నేను కూడా ఆయన చూసి తప్పు చేయడమేటి తప్పు చేయలేదందుకే నాలో నాలో పాపమున్నదని ఏ ఎవడ్రా స్థాపిస్తాడు ఎవడు స్థాపిస్తాడు ఎవరు చెప్పగలరు తప్పు చేయకుండా మనిషి ఉండగలడు తప్పుకు అలవాటు పడిపోయి తప్పు తర్వాత ఇంకా తప్పు చేయాలనుకుంటున్నావే తప్ప ఏ రోజు ఎవరు ట్రై చేశారండి ఇలా మానవులందరినీ చూసి చెడిపోయారు చెడిపోయారు ఇంత ఘోరమైన ప్రమాదంలో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తువారు వారు పరలోకములో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకములో దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు స్తోత్రారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి మానవులు చేసే పాపాలకు చాలా ప్రమాదంలో ఉన్నారని రక్షకుడుగా ఈ భూమి మీదకు మీ కొరకు వచ్చి ఉన్నాడు ఏటంటే అతను మన దగ్గర రావడం ఏంటి మన గురించి రావడం ఏంటి మొన్న ఒక దగ్గర వాకింగ్ చెప్పాను ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకవుతుంది ఏమవుతుంది ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది సీతాకోక చిలుక అయినటువంటి ఈ శీతాకోక చిలుక మళ్ళీ గొంగల పురుగు అవుతావు అంటే ఏమంటది నమస్కారం బాబు అసలే పురుగుల పాకి ప్రాకి ప్రాకి ఏ లారీ ఎక్కిపోద్దో ఏ బస్సు ఎక్కిపోద్దో ఈవిడ ఏ చీపురు కడతో తుడిసి అన్ని అక్కడికి కాల్ అనుకొని నువ్వు చీపురి చేచ్చినప్పుడు అలా దాక్కుని నేను జాగ్రత్తగా కాపాడుకొని శీతాకోక అయిన తర్వాత మళ్ళీ గొంగల పురుగు సిగ్గురేదా నీకు అంటది సరే గొంగలు పురుగు చిలుక చిలుకైతే ఆ సీతాకోక చిలుక మళ్ళీ గొంగలుపురుగు రావడానికి ఒప్పుకోదు కానీ పరలోకంలో తండ్రి దగ్గర తండ్రితో సమానముగా ఉంటూ పరలోకంలో ఆనందిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఒక సీతాకోక చిలుకగా అద్భుతంగా అందంగా ఉన్నటువంటి ఆయన ఇలాంటి మానవ దేహమైన గొంగలు పురుగు రూపంలోనికి రావడానికి ఒప్పుకున్నాడు అంటే నేను రానండి నేను రాను ఎవరు వస్తారు ఎవరు ఇష్టపడతారండి ఈ శరీరం నువ్వు నువ్వు రావడానికి ఇష్టపడతారా పశువులు తొట్టిలో పరుండాలంటే ఎలా ఉండదు బాబు ఎందుకు నేను మేకులు వేసుకోవాలి ఇది కాళ్ళక మేకులు వేసుకోవాలి ఇదెందుకు ఎందుకు ముళ్ళకీరిటం పెట్టుకోవాలి ఇదెందుకు కొరడా దెబ్బలు ఇదెందుకు ఇదేటప్పుడు బాబు బాబు అలాంటిది గట్టవద్దు ఇంకెవరినైనా రెక్కలను దేవతలను పంపించి అంతేనా మనం ఏమంటాం పక్కన తోజేస్తాం ఇతరు పంపించండి బాబు మాకు ఎందుకు తలపు కానీ అవి ఒక యేసుక్రీస్తు వారు ఆ మహాలోకంలో అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆయన రక్షకుడు రక్షకుడు మీ కొర్రకే పుడ్డాడు జరుగుతున్నటువంటి ఈ ప్రమాదంలో ఎంతో మంది చస్తే కాలిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు ఈ మానవులందరినీ రక్షించాలి నాయన ఏ తప్పు శరీరముతో మానవులు చేస్తున్నారో అదే పాప శరీరాకారముతో నిన్ను నేను పంపుతున్నానని వేసును ఈ భూమి మీదకి పాప శరీరాకారముతో పంపి రోమా ఎనిమిదో అధ్యాయము నాలుగా రోమా ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారము చాలా మందికి తెలియక ఏదో అంటారు పెద్ద ఆయనకి చూపర బాడీ ఇచ్చాడండి అని తప్పండి అలాంటిది ప్రత్యేకమైన శరీరం ఇచ్చాడా ఆయన నాకు మంచిది ఇవ్వలేదు అందుకే నేను తప్పు చేశాను నువ్వు ఆలోచించి చెప్పకో ఇక్కడ రామపత్రిక ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ రామపత్రిక ఉంది జాన్సన్ విక్టర్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ కింగ్ జాన్సన్ విక్టర్ జాయింట్ డైరెక్టర్ ఇంక ఇన్ని ఉన్నాయి నా దగ్గర మరొక ప్రొఫెసర్ అంటే ఎలా మాట్లాడాలి ఒక డాక్టర్ అంటే ఎలా మాట్లాడాలి సబ్జెక్ట్ తెలిసినా సార్ నీకు బైబిల్ అంతా చదివేవా నువ్వు నువ్వు అనుకున్నది కాదు పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినము హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు ఆ మనకు ఆయనకు సమానానుభావం లేనివాడు కాడు సమస్త విషయములో మన వలనే శోధింపబడ్డాడు ఆయన పాపము లేనివాడుగా ఉండెను శరీరాకారముతో పంపాడు మనలాగే ఆయన అనుభవించాడు ఆయన తప్పు చేయకుండా ఉన్నాడు నువ్వు తప్పు చేస్తున్నావు అది నీ తప్పు కొన్ని సంవత్సరాల క్రితం జైశాలి గారు పంతొమ్మిది వందల తొంభై నేటికి ముప్పై ఒక్క సంవత్సరం క్రితం నేను ఒకరు ప్రశ్న అడిగితే అప్పుడు ఆయన చెప్పారు రేటు తెలుసా మనం తప్పు చేసేస్తాం కదండి మరి మనం ఎలాగండి మోహపు చూపు ఇవన్నీ ఎలాగ ఆపుకోలేము ఆపుకోలేము కదండి అని అడిసాను అడిగాడు అప్పుడు ఆయన అన్నారు నీ ఇంటిలో నీ తల్లు చెల్లు స్నానం చేసి అవతర గదిలోకి వెళ్ళాలనుకునేటప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారో వెళ్ళి బట్టలు మార్చుకునేటప్పుడు నువ్వు చూసినప్పుడు ఏమనుకుంటావు చూపు వస్తుందా మా అమ్మ అంట చెల్లెంటావు సో ఇక్కడ మాత్రం నువ్వు ఆపేవు అదే వేరే వాళ్ళు అనుకో ఆపవు అంటే నీ దగ్గర ఏముంది బ్రేక్ కొట్టగలవు బ్రేకులు వదిలేయగలవు అంటే నీ దగ్గర ఏమున్నాయి బ్రేకులు ఉన్నాయి నాయన అక్కడ వేసిన బ్రేక్ ఎందుకు వేయలేదు అది ఈ బ్రేకు ఏసుప్రభు వేశాడు నువ్వు వేయలేదు నీ తప్పు మీకేమున్నాయి బ్రేకులు లేని ఇచ్చా బండి కొంతమంది భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చినంత వరకు తప్పు చేయకుండా అదే అదే భర్త నా భర్తతోనే నేను చివరి వరకు కాపురం చేసుకోవాలి ఎంత పవిత్రంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు లేరు చెప్పండి అంత బాగుంటారండి ఆయనేనండి ఏ పురుషుల నుంచి చూడండి ఎవరినైనా సరే ఒకవేళ నన్ను ఏమైనా అనుకుంటారేమో అనుకున్న వాళ్లే ముందు అనియా అని అనేస్తారు చూసారా రెండో తిమ్మతి ఒకటి ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇంద్రియ నిగ్రహము కంటి చూపు చెవి నోరు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో విజ్ఞానేంద్రియాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నీకు కంట్రోలింగ్ పవర్ నీకు ఇచ్చాడు నువ్వు లేదనుకున్నావు నేను చేతకాని వాడిని అనుకున్నావు నేను మంచిగా భూలోకంలో మనుషుల మధ్య నా మంచితనాన్ని చూపించాలి నా క్యారెక్టర్ను చూపించాలని నువ్వు ఆలోచించుకోలేదు కొంతమంది క్యారెక్టర్ అవసరం అవసరమైతే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసి అవసరమైతే రంగు జాయిన్ వేసి ఏదో ఒక డ్రెస్ వేసి ఇగో తప్పు చేయకుండా నేను మాలేసుకున్నానండి నేను స్వామి నండి అని చెప్పుకున్నాడు లేరా నువ్వు ఒక్క ఆదివారం తినకలేదు ఎందుకు బ్రేకులు లేవు అనుకున్నావు బ్రేకులు లేని వాళ్ళకి అందరికీ ఇవేనండి బాబు వాక్యం అంటే ఏంటనుకున్నావు బ్రేక్ కొట్టని స్పీడ్ బ్రేకర్ అయితే అక్కడ కూడా నువ్వు స్పీడ్కి ఎగిరిపోవనుకో ఎగిరిపోతా కారులు ఎగ్ ఎగిరిపోతుంటాయి బళ్ళు ఎగిరిపోతుంటాయి ప్రేమైన దేవుని పిల్లరా నిజంగా ఏసు ఎందుకు తప్పు చేయలేదు బ్రేక్ కొట్టాడైనా ఎందుకు పాపం చేయలేదు ఒక తల్లిగా ఒక చెల్లిగా చూశాడు ఒక కూతురుగా చూశాడైనా ఎరిశ్లేము కుమార్తెమంటున్నాడు ఎలిచిలేము కుమార్తెలారా కుమార్తెలారా అంటే అర్థం ఏంటి అమ్మా నీకు శిక్ష విధించలేదా అమ్మా అంటే తల్లితో తల్లితో సమానం అమ్మా ఒక వ్యభిచార ముందు పట్టబడినటువంటి ఆమెను ఆ సిచ్యువేషన్ లోని అమ్మ అని ఆరా ఏంటి అమ్మా కనీసం బుర్ర ఉండాలి కదా ఇలాంటి మనుషులు కాదు అమ్మా జాగ్రత్తగా అని అనాలి కదా అలగనలేదండి అమ్మా ఏంటండి ఆయన పిలుపు ఆయనకు అర్థమైపోయింది ఈమె నా చెల్లి ఈమె నా తల్లి ఈమె నా కూతురు అలా అర్థమైపోయింది కనుక అతను భూమి మీద బ్రతికిన తప్పు చెయ్యకుండా బ్రతికాడు పాదాలకు నూనె రాస్తున్నా సరే ఒక చెల్లిగా తల్లిగా చూశాడు అంటే ఎవరండి చూస్తారు నిమిషం ఆయన జరిగేస్తుంది పాదాల గడిగట్టి రాస్తుంది అంతే కదండి మనుషులు ఎలాగనుకుంటారు ఎవరన్నా పక్క ఉన్న ఫోటో తీసుకుంటేనే అది వేరే ఉంటుంది తల వెంట్రుకలతో తుడుస్తుంది అతనికి అర్థమైపోయింది మా చెల్లి నరులను చూసి ఆయన పరలోకంలో అందిస్తుంది నిన్ను ప్రేమించే కదా నీ లోకానికి వచ్చాడు నువ్వు ఎన్ని తప్పులు చేస్తావో తెలిసి ఈ భూమి మీదకి వచ్చాడు నువ్వు చాలా అనే సంగతి తెలిసినా నిన్ను క్షమించాలని ఆయన అనుకున్నాడు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకండి తప్పు చేస్తాడు జీవితం అంటే ఏంటో మానవులంటే ఏంటో దేవుడు అంటే ఏంటో అసలు ఈ మానవుని ఎందుకు పుట్టారని జన్మ కోసము చావు కోసము దేవుడు కోసం తెలుసుకునేవాడేనండి తిన్నగా ఉంటాడు ఏసుకంతా తెలుసు పర్లోకుండా వచ్చాడు నువ్వు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నావు ఆయన అక్కడ ఉండి అప్పుడు తెలుసుకున్నాడు ఆయన తెలుసుకున్నాడు కనుక తప్పు చేయలేదు నువ్వు తెలుసుకు లేదు కనుక నువ్వు తప్పు చేస్తున్నావు వేసెందుకు పాపం చేయలేదు పసుకార్యములు మూడో అధ్యాయము ఇరవై మీ కొర్రకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ కొరకు నియమించిన ఈ క్రీస్తు యేసును పంపునట్లు పాపమును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సు తిరుగుడి ఆయన వచ్చాడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించాడు కనుక మారు మనస్సు పొంది తిరుగు దేవుని వైపు తిరుగు ఎంతో కాలం తప్పు చేసిన నలభై సంవత్సరాలు దాటిపోయి అరవై సంవత్సరాలు దాటిపోయి రేపు మోబాయి నచ్చిపోతావు తిరుగు మారు మనసు పొంది తిరుగుడి ఇంకా ఏం చేస్తావు ఇంకా లోకంలో ఏముందని అనుభవించాలనుకుంటున్నావు చచ్చిపోతావు మార్పు 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 మనసు మార్చుకో నీ జీవితాన్ని దేవుడికి గొంగలు పురుగ్గా ఉన్నటువంటి ఈ జీవితం ఒకరోజు సీతాకోక చిలుకగా ఎగిరిపోతావు ఎగిరిపోతావు ఫైనల్ లాస్ట్ కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పదవచనము కీర్తనలు తొంభై వచనము మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే త్వరగా గతించును మేము ఎగిరిపోదు ఎగిరిపోతాం లోనున్న ఆత్మట ఎగిరిపోద్దట ఏమవుతుందండి ఆత్మ ఎగిరిపోతుందటండి ఎగిరిపోవడం ఏంటండి ఎంత ఫాస్ట్గా ఎగిరిపోతుందా ఒక పక్షిల భూమి మీదకి వచ్చి ఎగరగానే ఇలా ఎగిరేసరికి అక్కడికి ఇక్కడికి ఎక్కడికి ఉండి అక్కడికి వెళ్ళిపోతుంటది చచ్చిపోతే ఎలాగుంటది చచ్చిపోతే ఎలాగుంటది చచ్చిపోయారంటే ఏమనుకున్నారు లోన ఆత్మ ఎగిరిపోతుంది ఎగురిపోతుందట పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి పావురాకారములు ఎలాగైతే వచ్చాడో ఎందుకు పావురాకారం ఏ ఆకారం దొరకలేదండి దేవుడికి ఎన్నో రీజన్స్ ఉంటాయి పావురం మీద కానీ నేను చెప్పే ఒక రీజన్ ఎగిరిపోవాలంతే పరిశుద్ధతకు ఒక పావురంతోనే ఉంటాయి ఈ స్టోరీలు చెప్పండి కరెక్టా ఇది అంతా కానీ అసలు వదిలేశారు ఎందుకు వచ్చింది పౌరకాలంలో ఎగురుతా ఆత్మ ఎగిరిపోతా నువ్వు చచ్చిపోతే ఏటండి ఇక్కడ ఉండడం అంతే చనిపోయినవాడు ఎక్కడ ఉండడు ఇక్కడ తిరగడు చచ్చిపోయినవాడు ఇక్కడ ఎక్కడ తిరుగుతుంటాడా ఈ వీధుల్లోని పనిపట్లేదేటి అమ్మ చచ్చిపోయాడు ఇక్కడే తిరుగుతుంటాడు ఈ గదిలోనే ఉన్నాడు ఆ గదిలో ఎందుకు ఉంటాడు ఉంటే ఈ గదిలో ఉంటాడు ఇది లేకపోతే ఆ గదిలో ఉండడు తెలుసుకోండి ఆ గదిలో ఉన్నాడు ఈ గదిలో ఉన్నాడు అంతే కదండి ఎవరైనా ఎలా ఉండదండి మనకి ఇక్కడేనా అతనైనా ఏటి ఇక్కడా అక్కడ అది ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు సమాజేస్తారు అది అక్కడ ఉంది ఈయన ఒకరోజు ఎగిరిపోతావు సీతాకోక చిలుకగా ఎగిరిపోతావు ఈ భూమి మీద ఏ రోజు ఎగరలేని నీవు చావు తరువాత ఎగిరిపోవాలనుకుంటే అలాంటి జీవితం కావాలంటే ఏసు తప్ప ఎవరు ఎవరు ఏసు తప్ప ఎవరు క్షమించరు ఏసు తప్ప పాపం చేయకుండా ఎవరు ఎందుకు పాపం చేయలేదు నిన్ను పరిశుద్ధునిగా చేసి నువ్వు ఎగిరిపోతే ఆ లోకానికి రావాలి అని తన ఎదురు పరిశుద్ధులు నిర్దోషులమైన అయిన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపోయి యేసుక్రీస్తును నియమించాడు యేసుక్రీస్తు వారు వచ్చారు తప్పు చెయ్యకుండా పాపిని క్షమించాలి చాలా కష్టం వెరీ వెరీ టఫ్ ఇది క్రిటికల్ చాలా కష్టం ఇది తప్పు చేయకుండా అలా ఎలా 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 తప్పు చేయకుండా ఎలా కాపాడతాం ఎవడండి తప్పు చేయకుండా ఇస్తాడు మీలో పాపం చేయని వాడే రాయి వేయండి ఇది ఈ భూప్రపంచంలో ఏ జడ్జి జడ్జి స్థానంలో కూర్చునే అర్హత లేదు ఎందుకంటే తప్పు చేయని వాడే శిక్ష విధించాలి తప్పు చెయ్యని వాడే జడ్జి పోస్ట్ లో ఉండాలి ఇదే కానీ నేను తప్పు చేయకుండానే క్షమించాలి ఎంత పరీక్ష అగ్ని పరీక్ష ఎంత కష్టం నిన్ను పరలోకానికి తీసుకు వెళ్ళాలని వేసు పాపం చేయకుండా ఈ విషయాలన్నీ చెప్పాడు ఎంత తెలుసుకున్న నీవు మారు మనస్సునుంది తిరిగి భక్తిగా భయముతో దేవుని పనులు చేస్తూ ఇలాంటి సభలు పెడుతూ కొంతమందికి వాక్యాలు వినిపిస్తే ఆ రోజు నిన్ను ఆయన మెచ్చుకుంటాడు ఆయన నీకు చేసిన ఈ మేలుకు ఆయన గురించి ఏమి చేయవా ఇన్ని పాపాలు క్షమించినందుకు ఆయనకి ఏమి ఇవ్వవా ఆయన గురించి ఏమి చెప్పవా ఏ మీటింగ్ పెట్టవా ఎప్పుడు భోంచేసేటమే ఏసెందుకు పాపం చేయలేదో నీకు అర్థమైపోతే ఆయన రాక ఎందుకో నీకు అర్థమైపోతే ఆయన గురించి చెప్పకుండా ఇక ఉండలేవు పాపం లేని వాడే దేవుడు అవుతాడని దేవుని చూపించింది ఇతడేరా దేవుని చూడాలంటే నన్ను చూడాలని పాపం లేకుండా తెలిపెనురా చరిత్రలో కాలాలన్నీ లెక్కించాలి అనుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే మితదేరా భూపతుల కంటే రాజుల కంటే రాజాది రాజు ఎవరంటే కేసు కంటే గొప్పవాడు లేనే లేడురా ప్రతి దేశం క్రీస్తునే నమ్మనురా అతను తెలియని వారే భూమిలో లేడురా ముస్లిం అయినా హిందువైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరూ వేయాలిరా అది క్రీస్తు గొప్ప కలవని తెలిపెనురా మరణించి లేచినది తడేరా మరణిస్తే మరో బతుకుందని తెలిపెనురా నమ్మితే నరకం నుండి కాపాడేది తడేరా వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది తడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా